వెల్కమ్ టు వేటూర్లేర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు మనకు రైల్వే నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది దీని గురించి అంటే ఎన్టీపీసీ సిబిటీ వన్ ఎగ్జామ్స్ అలాగే సిబిటీ టూ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి రిజల్ట్స్ సిబిటి వన్ రిజల్ట్స్తో పాటుగా సిబిటి టూ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా వస్తుందని అయితే మీకు ప్రీవియస్గా చెప్పాను అనుకున్నట్లుగానే మనకు నోటీస్ అయితే విడుదల అవ్వడం జరిగింది ఇందులో మనం చూసినట్లయితే ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇది అఫీషియల్ నోటీస్ మనకి చెన్నై బోర్డులో అయితే అవైలబుల్గా ఉంటుంది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ సిబిటీ సిబిటీ వన్ ఎగ్జామ్ సెవెంత్ పేజ్ వైజ్గా మనకి ఎప్పటివరకు జరిగిందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు రిజల్ట్స్ వచ్చేసి జనవరి ఫిఫ్టీన్త్ లోపు అయితే మనకు రిజల్ట్స్ వస్తాయనైతే ఇందులో చెప్పడం అయితే జరుగుతుంది మేబీ జనవరి ఫిఫ్టీన్త్ మనకి ఎండు డేట్ అనమాట అంటే అప్పటిలోపు రావచ్చు లేకుంటే జనవరి ఫిఫ్టీన్త్కే రావచ్చు మనకు ఎగ్జామ్స్ వచ్చేసి ఫిబ్రవరి ఇక్కడ చూడండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ టు ఎయిటీన్త్ ఫిక్స్ అనమాట ఈ డేట్స్ పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు టు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా అంటే మనకు జనవరి ఫిఫ్టీన్త్ రిజల్ట్స్ వచ్చినా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్కి ఒక ట్వంటీ నైన్ థర్టీ డేస్ అయితే మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఇంతకుముందు మీకు చాలా వీడియోస్లలో చెప్పాను ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి వన్ మంత్ మాత్రమే గ్యాప్ ఇస్తారు ఆ గ్యాప్లోనే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని చెప్పాను అనుకున్నట్లుగానే ఖచ్చితంగా అదే అంతే అంతే గ్యాప్ తోటే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇంకా కాన్ఫిడెన్స్గా ఉన్నారు వాళ్ళైతే ఇంకా ప్రిపరేషన్ అయితే ఇంకా అప్ చేయండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ టు ఎయిటీన్త్ అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే ఫిక్స్ అవ్వడం అయితే జరిగింది రిజల్ట్స్ జనవరి ఫిఫ్టీన్త్ లో అని అంటే మేబీ జనవరి టెన్త్ టు ఫిఫ్టీన్త్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే జనవరి ఫస్ట్ వీక్లోనే రావచ్చు లేకుంటే ఫిఫ్టీన్త్ రోజే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే లేకుంటే ఫిఫ్టీన్త్ ఇవ్వచ్చు ఓకే ఇది మనకు ఉన్నటువంటి అఫిషియల్ అప్డేట్ ఇది ఎప్పుడు వచ్చిందో కూడా ఇక్కడ డేట్ అయితే మీరు చూడవచ్చు ఫిఫ్త్ ఫిఫ్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రోజు రావడం అయితే జరిగింది ఓకే ఇంకెవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళైతే త్వరగా స్టార్ట్ చేయండి మన ఛానల్లో అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్స్ ఫిజిక్స్లో ఒక వెయ్యి తొంభై ఐదు బిట్స్ కెమిస్ట్రీలో ఒక వెయ్యి ఎనిమిది బిట్స్ అయితే మనకు పెయిడ్ మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీసుకుని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఉంటుంది తద్వారా మీరు తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఓకే థ్యాంక్ యూ